ఈరోజు అడుగుతున్నాను సంఘంలో క్రీస్తు కనబడకపోతే, నేను చెప్తున్నా సంఘానికి భద్రత రమ్మన్నా రాదు. మరి ఏం కనబడుతున్నాయి ఈరోజు? ఎలా అయిపోయారు చెప్పనా? సువార్త లేదు, ఒకరికొకరు వేసుకోవడమే ఇక కౌంటర్లు. పోయింది సువార్త, ఎప్పుడో పోయింది. ఒక ఆయన అంటున్నాడట ఇలా, ఏమని చెప్పనా, ఈ వారం ఇస్తాను చూడడికి అన్నాడట. ఏటి ఇచ్చేది ఎలా, ఏంటి భాష దేనికి? క్రీస్తుని గురించి చెప్పాలి, క్రీస్తుని గురించి మాట్లాడడం లేదండి. దేవుని యొక్క మనసును చెప్పాలి, లేదండి. ఒకరు గురించి ఒకరు మాట్లాడుకోవడం అంటే మరొక ఆయన. ఇవన్నీ నేనున్నా, ఇవన్నీ వినబడుతున్నా బయట సంఘం. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మీకు మళ్ళీ దరిద్రం సాతాను బాగా చెప్తుంది. చూసా జేమ్స్ ఎవరంటున్నాడు, నీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ గలపకండి. ఎవరైతే వంకర్ లైన్స్ ఉంటాయో వాళ్ళందరూ సరి చేసుకోవాల్సి అంతే, ఇంకా మార్చుకోవడమే. ఒక ఆయన సాతాన్ని చాలా దారుణంగా తిడుతున్నాడు అండి. ప్రసంగం చేస్తూ సాతాన్ని చాలా దారుణంగా తిడుతున్నాడు. విశ్వాసులు అనుకున్నారట, ఈయన సాతాన్ని తిడుతున్నాడా, సాతాన్ని అడ్డట్టి ఎవరిని తిడుతున్నాడా? మరొకటి, సాతానికే డౌట్ వచ్చిందంటే వీడు నన్ను తిడుతున్నాడా, ఎవరు నన్ను తిడుతున్నాడా? అలా ఉన్నాయి ఈరోజు ప్రసంగం. ప్రసంగికులారా, సేవకులారా, సంగమా, దేవుని చూపించకుండా ఏమి చూపిస్తున్నావు? మనం చూడాల్సింది సంఘంలో మహిమతో నింపబడిన యేసుక్రీస్తుని చూడాలట. యేసుక్రీస్తుని చూడాలట. ఆయన మహిమను చూసినందు ఆయన గూర్చి ఈ మాటలు చెప్పండి. సంఘంలో ఎవరు కనబడాలని యెషయా దర్శనం మనకు నేర్పిస్తుందంటే, యేసుక్రీస్తు మాత్రమే కనబడాలట. పద్ధతి ఎప్పుడు మిస్ అవుద్దంటే, మన అహం తెర మీదకి వచ్చినప్పుడు. అప్పుడు మోసే అన్నాడు, ఎల్లరా మోసే ఒకసారి వెళ్ళరా, మంచి కొంచెం ఓవర్గా ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను గమనించాను, నోట్ చేశాను. నిజంగా చెప్తున్నాను, దేవుడు ప్రతి మాట నోట్ చేసుకుంటాడు, ప్రతి మాటకి లెక్క ఉంటుంది. కొన్ని రోజులకి మన నోట అంటే ఏ మాటలు రావెక్క, ఖచ్చితంగా రావెక్క. ఏ మాటలు రాకపోతే ఏముంది, పనికి మన గొడవలని చెప్పుకుంటే ముగిస్తాం అంతే. ఇక మోసేని రమ్మన్నాడు, ఏం మాట్లాడా నువ్వు? అది కాదు ప్రభువా, వాళ్ళు వంకరగా మన నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు మిస్ అయిపోయింది చెప్తున్నాను, ఒకసారి దూరాన్ని చూడు. ఏం కనబడుతుంది మోసేస్? కానాను భూభావం, నువ్వు వెళ్ళవు అన్నాడు అంతే. 40 సంవత్సరాలు నడిపించాడు, అన్ని వదులుకున్నాడు, భార్యతో కూడా సరిగ్గా ఉండలేదు, పిల్లలకు కూడా ఆలనపాలన సరిగ్గా చూడలేకపోయాడు, ఎప్పుడు ప్రజల సంఘం తిరిగాడు, ఏమైంది మోసే కానాను ఇవ్వలేదు ప్రభు అని అడిగితే, మాట పద్ధతి బాగలేదు అన్నాడు. అంతే, నీ పద్ధతి నా ప్రజల మీద, నేను తిడతాను సంఘాన్ని, నేను హెచ్చరిస్తాను సంఘాన్ని, నువ్వెవరు అయ్యా అని అడిగాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారు, మనం కూడా అలాంటి వారు. మధ్యలో యాక్టింగ్ ఎక్కువైందో మోసే సీన్ కట్ చేస్తా అన్నాడు, కట్ చేశాడు మోసే. అహరోనికి కట్ అయిపోయింది, కోరహుకి లైఫ్ పే లేకుండా పోయింది. జాగ్రత్త, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు సేవకి పునాది లాంటిది, బండ లాంటిది ఏంటంటే క్రీస్తు కనబడాలట. క్రీస్తు మీకు ప్రసంగం అంతా విన్న తర్వాత మీకు గుర్తుండాల్సింది జేమ్స్ అన్నవాడు కాదు, మీకు గుర్తుండవలసింది రాజశేఖర్ గారు కాదు, మీకు గుర్తుండవలసినవి ఈ పనికి మన చెత్త గొడవలు కాదు, మీకు గుర్తుండవలసింది దేవుడు, దేవుని కుమారుడు. అదే గుర్తుండాలి, ఆ భయం ఉండాలి. ఆ భయం, ఆ పద్ధతి ఎప్పుడైతే ఉందో, మనుషులట భయభక్తులు కలిగి పద్ధతిగా నడుస్తాడు. పద్ధతి మీరితే అరణ్యంలో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయి